సో ఎలా అనిపించింది వాళ్ళు మీకు గేమ్ ఆ టాస్క్ కానీ రేవన్ సంచాలక్గా కానీ సో ఫైమా గేమ్ కానీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది, అంత ఫేర్ అనిపించిందా లేదా? సో దాని గురించి మనం మాట్లాడుకుందాము. నేనండి మీ గోదా కొలన్ సింహాని ఫ్రమ్ గోదాస్ లండన్ బ్లాగ్. సో ఇవాళ చూసినట్టయితే ఫైమా కెప్టెన్ అయింది, కంగ్రాచులేషన్స్ ఫైమా. బట్ ఆమె దాని గురించి ఎన్ని స్ట్రాటజీలు ఎలా చేసింది, చీటింగ్లు ఎన్ని చేసింది అన్ని మనకు తెలిసిందే, మనం చూసాము. సో చూసినట్టయితే ఈ సంచాలక్గా రేవంత్ ఈ టాస్క్ని డెఫినెట్గా బాగా చేయలేదు. అంత కన్ఫ్యూజ్ అయిపోయి ఆయన పెట్టిన రూల్స్ ఒకలా ఒకళ్ళ మీద ఒకలాగా అప్లై చేసి ఇంకొకరికి ఇంకొకళ్ళ మీద ఇంకోలాగా అప్లై చేసి చేశాడు. ఎందుకు అంటే చాలా చీటింగ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. అండ్ సంచాలక్గా ఆయన కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు అనిపించింది. మీరు రోహిత్ ఫైమా చూసినట్టయితే రోహిత్ ఆదిరెడ్డి వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుని, నేను చెప్పినట్టే వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నప్పుడు ఫైమా మధ్యలో స్టక్ అయిపోయింది. బట్ ఆమె స్టక్ అయినా యాజ్ రోహిత్ సైడ్ మనం కూడా కళ్ళతో చూసాము దట్ ఆమె ఆయన బ్యాగ్లోంచి స్టాప్ చెప్పినప్పుడు కూడా ఆమె బ్యాగ్లోంచి ఆయన బ్యాగ్లోంచి ఫైమా తీయడం మొదలుపెట్టింది. దట్స్ అబ్సల్యూట్లీ చీటింగ్ గేమ్. ఆ తర్వాత ఫైనలీ వీళ్ళు ముగ్గురు మిగులుతారు, ఆదిరెడ్డి శ్రీ సత్య అండ్ ఫైమా. అండ్ ఆదిరెడ్డి ఏమో సీదా వెళ్ళిపోయి శ్రీ సత్య మీద అటాక్ చేసి ఆమె తీసేస్తాడు బాల్స్ అన్ని బ్యాగ్లోంచి. బట్ శ్రీ సత్య కూడా బాగా ఆడి అప్పుడు ఆమె బ్యాగ్ పట్టుకుని చేసిన అబ్జెక్ట్ చేయలేదు రేవంత్. సో వాళ్ళిద్దరు చూసినట్టయితే యాక్చువల్లీ ఈక్వల్గా ఉన్నాయి, బట్ కొంచెము శ్రీ సత్యవి ఎక్కువ బాల్స్ ఉన్నాయని చెప్పేసి ఆమె ఫైనల్ రౌండ్లోకి వచ్చింది. సో ఫైమాతో ఆడింది, ఫైమా వాళ్ళిద్దరు కూడా టఫ్ ఫైట్ ఇచ్చారు. బట్ గెలిచింది ఫైమా అండ్ కెప్టెన్గా ఆమె అయింది. నేను నాకేమనిపించింది అంటే ఆ ఫైమా చాలా చీటింగ్ చేసి ఆమె వచ్చింది, ఎన్నోసార్లు ఆమె తప్పు చేసింది బట్ రేవంత్ చెప్పలేదు. సో రేవంత్ అతను సపోర్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ చూసినట్టయితే ఆదిరెడ్డి కూడా ఫైమాకి సపోర్ట్ అనిపించింది. సో వెన్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అది రిలేషన్, అది వాళ్ళిద్దరూ సపోర్ట్ చేసుకుంటే మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఆడుతున్నారు ప్రతిసారి పాయింట్ చేసి చెప్పే ఆదిరెడ్డి. ఇవాళ నాకు కూడా అనిపించింది దట్ ఆమె ఫైమాకి సపోర్ట్ చేస్తున్నారని. సో తర్వాత చెప్పడమైతే సపోర్ట్ చేయొచ్చు ఈ గేమ్లో సపోర్ట్తోనే ఆడాలి అది ఇది అంటారు. అసలు నాకు అర్థమే కాదు ఆయన స్టేట్మెంట్, ఆయనే కాంట్రడిక్ట్ చేసుకున్నట్టు అనిపించింది. మళ్ళీ దాన్ని కవర్ చేసి నేను కనుక అలా సపోర్ట్ చేసి ఆడితే నేను ఒప్పుకుంటాను కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నాకైతే అస్సలు నచ్చలే ఈ వారం ఆదిరెడ్డి ఆట, అంత ఆయన కూడా దొండి ఆట. అండ్ ఈ నాయ ఎప్పుడైతే ఇది చెప్పిందో దట్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, మీ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది, ఫైమాకి సపోర్ట్ చేస్తున్నావు, మీ ఇద్దరు కలిసి ఆడినట్టు అనిపించింది అంటే ఆమె మీద ఫుల్ ఫైర్ అయిపోయాడు. సో అక్కడే తెలుస్తుంది దట్ ఆయన నిజంగా చేస్తారు, అందుకనే ఆమె వేలు ఎత్తి చూపినందుకు ఆయన అంత ఫైర్ అయ్యాడు అనిపించింది. సో చూద్దాం నాగార్జున వచ్చి ఏం చెప్తారో ఏంటో. కానీ డెఫినెట్గా రేవంత్ ఈ వారానికి ఫుల్గా పడతాయి. సో ఈ వారం నాగార్జున నిన్నేమని అంటే బట్ డెఫినెట్గా నేను ఫీల్ అవ్వను, ఎందుకంటే యూ డిజర్వ్ దట్ అబ్బా, సరిగ్గా చేయలేదు ఈ వారము. ఎంత ఎన్ని ఇన్ని వారాలు ఎంత బాగా చేసావు బట్ గేమ్ డెఫినెట్గా బాగా ఆడావు బట్ యాజ్ ఎ సంచాలక్ నో. సో ఇంకొకటి ఇవాళ సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటి అంటే ఇవాళ ఎవరు వర్స్ట్ పర్ఫార్మర్ అని చెప్పి అడిగితే దాంట్లో అందరూ ఒక్కొక్కరికి ఒకరికి వేశారు. బట్ ఇక్కడ ఒక్కటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను హైలైట్ ఏంటి అంటే శ్రీహాను, ఈయనయ్య నీ మాటలు నీ వర్డ్స్ చూసుకో బయట జనాలు చూస్తున్నారు అని చెప్పేసి తనకి వర్స్ట్ పర్ఫార్మర్గా ఆయన వేసాడు స్టాంపు. బట్ థింగ్ ఈజ్ శ్రీహాన్ నువ్వు చేసేదేంటబ్బా, సత్యం ఈ చేతులు వేసి కూర్చోవడం, సత్యం నీకు తినిపించడం ఇవన్నీ మా జనాలు చూడట్లేరా? సో జనాలకి ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, మేము ఓన్లీ అదే చూస్తాము ఏదైతే కనిపిస్తుందో మాకు. ప్రతిసారి మీ ఇద్దరు అత్తుకుని కూర్చున్నారు, బాస్ నిన్ను కూడా జనాలు చూస్తున్నారు, కొంచెం జాగ్రత్త చూసుకో నువ్వు కూడా, ఏం మీ రిలేషన్ ఏంటి ఏం లేదని కాదు. ఒక అమ్మాయి అబ్బాయి మనకి ఇప్పటికి ఇండియాలో ఇంకా ఇదే సిస్టము అండ్ మన ఆంధ్రాలో ఇదే సిస్టము, ఒక అమ్మాయి అబ్బాయి అంత క్లోజ్గా భుజాల మీద చేతులు వేసుకొని ఏదో కూర్చొని అన్నాలు తినిపించుకుంటే ఎవరైనా అలాగే తీసుకుంటారు అండ్ నేను కూడా అలాగే తీసుకుంటాం ఎందుకంటే మాకు కనిపిస్తుంది కాబట్టి. సో ముందు నువ్వు చూసుకో అబ్బా, నువ్వేం చేస్తున్నావు, జనాలు చూస్తున్నారు నిన్ను కూడా, నువ్వు చూసుకో నువ్వేం చేస్తున్నావు. శ్రీ సత్యం చూసినట్టయితే తను ఎవరబ్బా ఆయనకి టాస్క్లో అన్నం పెట్టింది కదా, టాస్క్లో నువ్వు ఇంత డబ్బులు ఇస్తే పెడతానని చెప్పేసి ఏంటబ్బా గుర్తు రావట్లేదు. సో ఆయనకు పెట్టింది మరి అది టాస్క్లో అన్నం పెట్టింది. బట్ ఇప్పుడు శ్రీహానికి మరి సో ఆ కళ్యాణ్ ఉన్నాడు కదా అతనికి టాస్క్లో అన్నం పెట్టింది తను. సో డబ్బులు ఎందుకంటే టాస్క్ కాబట్టి ఆ డబ్బులు గెలవాలని చెప్పేసి పెట్టింది, డబ్బులు ఇస్తే నేను పెడతానని చెప్పేసి నోట్లో పెట్టింది. బట్ శ్రీహాన్ ఇప్పుడు ఏం డబ్బులు ఇస్తున్నాడు, ఏం టాస్క్ నడుస్తుంది, మరి ఆమె వాళ్ళు ఎందుకు అలా తినిపించుకుంటున్నారు చేసుకుంటున్నారు. సో అందుకనే శ్రీహాన్ కొంచెం చూసుకో బయట సిరి కూడా ఉంది అండ్ నువ్వు బెటర్
కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి అండ్ కొంచెం అట్లుండు. అండ్ రేవంత్ ఇవాళ అనవసరంగా ఏమీ అనలేదు, దుప్పటి తీసుకొని పోతావు అది పోతా ఇది పోతా, నువ్వు శ్రీ సత్యల్ రమ్మంటే వచ్చేస్తావని అది డెఫినెట్గా మనందరికీ తెలిసిందే. ఎందుకంటే శ్రీ సత్య ఏం చెప్తా, శ్రీహాన్ చేస్తున్నాడు కాబట్టి అండ్ చేస్తాడు కాబట్టి. ఫైనలీ వర్స్ట్ సంచాలక్గా, చిచి వర్స్ సంచాలక్ కాదు, వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అంటే ఇనాయ అంట. అలా జరిగింది అబ్బాయి ఇవాళ. సో ఏంటో నాకు నచ్చలేదు, నాగార్జున వస్తే చూద్దాం ఎవరేమి ఉంటారో, ఆయన ఏమంటారో, ఏమేమి ముద్దా ఉఠాతే అంటే ఏమేమి పాయింట్స్ తీసుకుంటారో అని చెప్పేసి. డెఫినెట్గా రోహిత్కి జరిగిన అన్యాయం అదే, ఆయన ఫైమాకి రోహిత్కి వాటి రేవంత్కి మధ్యలో జరిగింది, అదొక డెఫినెట్గా ఆయన తీస్తారు. అండ్ రెండోది రేవంత్ సంచాలక్ బాగాలేదని చెప్పేసి అది కూడా తీస్తారు. అండ్ మూడో చూద్దాము స్ట్రాటజీ గురించి, ఆదిరెడ్డిని ఏమైనా అంటారా అనరా అని చెప్పేసి. సో ఈ టాపిక్స్ అయితే మెయిన్లీ ఆయన నాగార్జున తీస్తారు. అండ్ రేపు చూద్దాం ఏం జరుగుతుందో, అండ్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారో అని చెప్పేసి బాటంలో మళ్ళీ చెప్తున్నాను. బాలాదిత్య ఫైమా వాళ్ళు ఉన్నారు బాటంలో, బట్ వెళ్ళేది ఎవరు అనేది వాసంతి, బట్ వెళ్ళేది ఎవరు అనేది చూద్దాం రేపు. ఓకేనా? ఓకే ఓకే. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.